నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఏటిగడ్డ నరసింహారెడ్డి, బుజ్జి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఊహించినంత భారీగా సీట్లను సొంతం చేసుకుని అధికారాన్ని సొంతం చేసుకున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని రొటీన్ కు కాస్త భిన్నంగా నిర్వహించాలని జగన్ వర్గీయులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. స్టేడియం చుట్టూ గ్యాలరీలో ప్రజలు కూర్చునున్న నేపథ్యంలో తొలుత ఓపెన్ టాప్ వాహనంలో స్టేడియంలోకి జగన్ రానున్నట్లు చెబుతున్నారు. స్టేడియంలో వాహనంలో నిలబడి స్టేడియం చుట్టూ ఒకసారి కలియ తిరిగి గ్యాలరీలో ఉన్న ప్రజలందరికీ అభివాదం చేస్తారని చెబుతున్నారు. ఆ తర్వాత గ్యాలరీలో ప్రజలకు అభివాదం తర్వాత తన ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహిస్తారని చెబుతున్నారు. ప్రజలకు అభివాదం తెలిపిన తర్వాత ప్రధాన వేదిక వద్దకు వచ్చిన ఆయన ప్రత్యేక ఆహ్వానితులు, విఐపీలు, అధికారులు కూర్చునే గ్యాలరీలోకి ఎంటర్ అవుతారు. ప్రత్యేక వార్డ్రోబ్ మీద నడుచుకుంటూ వెళ్లి అభివాదం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ ప్రమాణ స్వీకారోత్సవం రొటీన్ కు భిన్నంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఏటిగడ్డ నరసింహారెడ్డి, బుజ్జి.